టాపిక్ ఛానల్ సభ్యులందరికీ సాదర స్వాగతం. ఈరోజు మన టాపిక్ జై జవాన్ జై కిసాన్. ఒకరు మన కడుపు నింపేవారు, ఇంకొకరు మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునేవారు. ఈరోజు ప్రత్యేకంగా మనం సైనికుల గురించి చెప్పుకుందాం. ఈరోజు నవంబర్ 30, అంటే ఈరోజు నేషనల్ ఫ్లాగ్ డేని జరుపుకుంటారు. ఈ విషయం చాలామందికి తెలియదు. అసలు నేషనల్ ఫ్లాగ్ డేని ఎందుకు జరుపుకుంటారు, దాని విశేషాలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. నేషనల్ ఫ్లాగ్ డే అంటే జాతీయ జెండా దినోత్సవం. జెండా దినోత్సవం అనగానే అందరికీ ఆగస్టు 15, జనవరి 26 ఇలాంటి తేదీలు గుర్తొస్తాయి. కానీ నవంబర్ 30ని జాతీయ జెండా దినోత్సవం అంటే నేషనల్ ఫ్లాగ్ డేని జరుపుకుంటారన్న విషయం చాలా మందికి తెలియకపోవడం శోచనీయం. ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి జాతీయ జెండాలని డిస్ట్రిబ్యూట్ చేసి, అంటే ఒకళ్ళకి పంచి వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్స్ ని కలెక్ట్ చేస్తారు. ఇవి ఎందుకు ఇలా కలెక్ట్ చేస్తారంటే దీనికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. దానిలో మొదటిది, యుద్ధ సమయంలో సైనికులు చాలా గాయాల పాలవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి హ్యాండిక్యాప్డ్గా అంటే కాళ్ళు చేతులు పోవడం కూడా జరుగుతుంది. వాళ్ళ కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం ఈ విధంగా కలెక్ట్ చేస్తారు. ఇంకా రెండోది, సైనికులకి వాళ్ళ కుటుంబాల శ్రేయస్సు కోసం వాళ్ళకు ఒక చారిటీ ఉంటుంది, ఆ చారిటీ కోసం ఈ అమౌంట్ అంతా కలెక్ట్ చేస్తారు. ఇంకా మూడోది అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్, అంటే ఆల్రెడీ పదవీ విరమణ చేసినటువంటి సైనికులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకు కూడా సేవ చేసే ఉద్దేశంతో ఈ ఫండ్ అన్ని కూడా కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియకపోవడం చాలా శోచనీయం. ఈ విధంగా నేషనల్ ఫ్లాగ్ డేని 1949 నుంచి భారతదేశంలో జరుపుకోవడం సాంప్రదాయంగా మారింది. ఇది ఓన్లీ మన ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోనూ కూడా ఈ నేషనల్ ఫ్లాగ్ డే అనేది జరుగుతుంది. కానీ ఏంటంటే దాని డిఫరెంట్ డేట్స్ లో జరుగుతుంది. కానీ మన భారతదేశంలో మాత్రం నవంబర్ 30వ తారీఖుని జరుపుకుంటారు. గత సంవత్సరం కొంతమందికి గుర్తుంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఈ నేషనల్ ఫ్లాగ్ డే సందర్భంగా ₹1,00,000 సైనికులకి విరాళంగా ఇచ్చారు. కానీ ఈ విషయం కూడా చాలా తక్కువ మందికే తెలుసు. ఈ విధంగా సహృదయాన్ని చాటుకుని సైనికుల కోసం డొనేషన్ ఇచ్చే వాళ్ళని మనం ఎంతైనా అభినందించి తీరాల్సిందే. ఇది మనం ఎందుకు చేయాలంటే వాళ్ళ ప్రాణాన్ని ఫలంగా పెట్టి దేశ సరిహద్దుల్లో మన కోసం, మన కుటుంబాల కోసం నిరంతరం శ్రమపడే భారతీయ జవాన్ల కోసం ఆ మాత్రం మనం చేయడం అనేది మన తాలూకా కర్తవ్యంగానే మనం భావించాలి. మనం ఎవరూ కాదనలేని విషయం ఏంటంటే భారతదేశంలో రియల్ హీరోస్ ఎవరంటే మనం జవాన్లనే చెప్పాలి. కాబట్టి ఈ జాతీయ జెండా దినోత్సవం, నేషనల్ ఫ్లాగ్ డే సందర్భంగా వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకుందాం, మన కర్తవ్యాన్ని కూడా మనం గుర్తు చేసుకుందాం. ఈ విధంగా ఈరోజు మనం జెండాల్ని అందరికీ పంచి అమౌంట్ డొనేషన్ రూపంలో కలెక్ట్ చేస్తారని ముందు చెప్పుకున్నాం. కానీ అలా ఇచ్చిన జెండాల్ని మనం ఏం చేస్తున్నాం, చెత్త కుప్పల మీద పారేస్తున్నాం, రోడ్ల మీద పారేస్తున్నాం. అదే మన జాతీయ జెండాకి మనం ఇచ్చేటువంటి గౌరవం. జాతీయ జెండాని ఎందుకు ఉపయోగిస్తాం, మన భారతదేశం యొక్క సార్వభౌమాధికారానికి, మనలో ఉన్న ఐక్యతను చాటుకోవడానికి ఈ జెండాని మనం గౌరవించడం అనేది చాలా ముఖ్యం. అసలు ఈ జాతీయ జెండా అనేది ఏ సైజులో ఉండాలి, దాన్ని ఎలా ఎగరేయాలి, దాని విశేషాలు ఏంటి అనేది ఇప్పుడు మన షార్ట్ వీడియోలో మనం చూద్దాం. We'll be right back.
ఈ నేషనల్ ఫ్లాగ్ డే గురించి మీకు పూర్తిగా నేను వివరించాననే అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి, అలా నొక్కితే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరో మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. ఇట్లమీ శ్రీరామ్.